ഹായ് ഫ്രണ്ട്സ് വെൽക്കം ടു മൈ ചാനൽ ഹിന്ദു സാംപ്രദായ പ്രകാരം ప్రతి ఇంటికి పూజ గది ఉండటం తప్పనిసరి మరి అలాంటి పూజ గది విషయంలో మనం చాలా జాగ్రత్తలు పాటించాలి ఇంట్లో ఉన్న ప్రతి గదిని శుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా పూజ గది విషయంలో మరింత శ్రద్ధ వహించి శుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలి ఇంట్లో ఆర్థిక పరిస్థితి మెండుగా ఉంటే ఆరోగ్యంతో పాటు మానసిక సంతోషం ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది మరి అలాంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే పూజ గదిలో ఈ రెండిటినీ ఉంచి చూడండి వారం రోజులు తిరగకుండానే మంచి ఫలితం ఉంటుంది అంత త్వరగా ధనాన్ని ఆకర్షించే ఆ వస్తువులు ఏంటి అలాగే పూజ గది విషయంలో పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని చూడటం ఇదే మొదటిసారి అయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంటసిమ్మల్ని కూడా క్లిక్ చేసేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుతోంది మన ఇల్లే మనకు దేవాలయం అని పెద్దలు అంటూ ఉంటారు అలాంటప్పుడు మన ఇంట్లో ఉన్న పూజగది గది విషయంలో మనం ప్రత్యేక శ్రద్ధ చూపాలి పురాణాలలో పూజకి చాలా ప్రాముఖ్యత ఉంది అందుకే ఇంటిని పూజగదిని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇంట్లో నిత్య దీపారాధన చేసేవారు దేవుడికి ఉపయోగించే వస్తు సామాగ్రిని ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి దేవుడి మెడలో ఈరోజు వేసిన పూలని తాజాగా ఉన్నా సరే మరుసటి రోజు తీసేసి తాజా పూలతో దేవుడిని అలంకరించాలి వాడిన పూలు దేవుడి మెడలో అస్సలు ఉంచకూడదు అలా గనుక ఉంటే దోషం కలుగుతుంది అలాగే పంచలోహ విగ్రహాలు రాతి విగ్రహాలని పూజగదిలో పెట్టకండి ఒకవేళ అవి మనసుకు నచ్చి ఇంటికి తీసుకొచ్చుకున్నా ఎంతో నిష్టగా వాటికి పూజ చేయాలి అలా గనుక మీరు చేయలేదంటే మీ అంతటికి మీరే కోరి కష్టాలను తెచ్చుకున్న వాళ్ళవుతారు ఇక అసలు విషయానికి వస్తే మీ పూజ గదిలో ఈ రెండిటినీ ఉంచితే మీ ఇంట్లోకి వెంటనే ధనాకర్షణ జరిగి ధనం నిలకడగా ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి అలాగే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అందులో మొదటిది బియ్యం బియ్యం లక్ష్మీదేవి స్వరూపం లక్ష్మీదేవికి బియ్యం అంటే చాలా ఇష్టం ఒకవేళ మీ పూజ గది పెద్దదైతే బియ్య బస్తాను పూజ గదిలో ఒక మూలన ఉంచండి అలా కాకుండా మీ పూజ గది చిన్నదైతే బస్తా పెట్టే అంత వీలు లేకపోతే ఒక రాగి గిన్నెలో మూడు గ్లాసుల బియ్యం పోసి పూజ గదిలో ఒక మూలన ఉంచండి ధనాన్ని ఆకర్షించే శక్తి బియ్యానికి ఉంది మీ ఇంట్లోకి సిరి సంపదలు సుఖ సంతోషాలు కలుగుతాయి అలాగే రాగి ప్లేట్లో కొద్దిగా బియ్యాన్ని పోసి చిన్న లక్ష్మీదేవి ప్రతిమను ఆ బియ్యంలో నిలబెట్టి ఉంచండి ఇలా కనుక మీరు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద ఎల్లప్పుడూ ఉంటుంది మీ ఇంట్లో ధనానికి లోటు ఉండదు రెండవది చెక్క కవ్వం దీనినే మజ్జిక్ కవ్వం అని అంటారు కవ్వం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం ఈ కవ్వానికి పసుపు గంధ రాసి కుంకుమ బొట్టు పెట్టి మీ పూచగదిలో పెట్టండి ఊహించని ధనం మీ ఇంట్లోకి వస్తోంది అయితే ఇంట్లో ఒకే ఒక్క మజ్జిగ కవ్వం ఉండాలి మనకి అవసరానికి తగ్గట్లు పూచగదిలో నుండి తీసుకొని అవసరం తీరాక శుభ్రంగా కడిగి పసుపు గంధం రాసి బొట్టు పెట్టి మళ్ళీ పూజ గదిలో ఉంచాలి మీ పూజ గదిలో మీరు గనుక ఈ రెండు వస్తువులను పెట్టినట్లయితే కొన్ని రోజులకే మీరు అనుకోని విధంగా మీ ఆర్థిక పరిస్థితి చెక్కబడుతుంది ఈ వీడియోలో చెప్పినట్లుగానే మీరు మీ పూజ గదిలో ఈ రెండింటినీ పెట్టి చెప్పిన నియమాల్ని పాటించండి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు కండి సరే ఫ్రెండ్స్ మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి